నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒక్క పని, ఏదన్న ఒక్క పని కేంద్ర ప్రభుత్వం మన కోసం చేసింది ఉందా? దయచేసి ఆలోచించేయండి. ఇగో ఈ పని చేసినాం అని చెప్పే పరిస్థితి ఉందా వాళ్ళకి? ఇగో ఈ వర్గానికి సాయం చేసినాం, ఇగో ఈ పేదవాడికి సాయం చేసినాం అనే పరిస్థితి ఉందా? ఒకసారి ఆలోచించండి. మళ్ళీ మీదికి వెళ్ళి దబాయించు, గుర్తు తెచ్చుకోండి. 2014లో ఏమన్నారు మోడీ గారు? ఆప్ సబ్ లోగ్ హమారే భాయి బహన్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ష దేతో అన్నాడు. ఇచ్చిండా? ఇక్కడ వాళ్ళకన్నా వచ్చినా 15 లక్ష ఒకసారి రానులు చేయలేవట్లేదు. దయచేసి మిగతా వాళ్ళకి వచ్చినాయా? చందర్ నీకు వచ్చిందా? 15 లక్ష రానోళ్ళందరూ, 15 లక్ష రానోళ్ళు మా కోటేయింది, 15 లక్ష వచ్చిన వాళ్ళు మోడీ సార్ కోటేసుకోండి, మాకేం బాగలేదు. మీరు ఆలోచించండి, 15 లక్ష ఇస్తా అన్నాడా? ఇంతవరకు బుడ్డ పైసి ఇయ్యలే. తెల్లారిపోయే అమిత్ షాని అడిగిండు ఒక ప్రెస్ ఆయన, అయ్యా అమిత్ షా గారు 15 లక్ష అన్నావు ఎడవాయి అని. ఆయన ఏమని అడిగానా? అరే ఓతో జుమ్లా తా జుమ్లా అంటే ఉతానే ఏదో సామెత చెప్పినాం, ఇస్తాం మనం ఏంది ఉతానే. తర్వాత మొన్న మోడీ గారు ప్రకటించింది ఏమన్నారు ఆయన? కరోనాతో దేశం దెబ్బతిన్నది, వ్యాపారాలు దెబ్బతిన్నాయి, మే 20 లక్ష కరోడ్ రూపాయ దేరాము ప్యాకేజ్ అన్న. నేను రాగరాంగ నాకు డౌట్ వచ్చి కమలాకరణకు ఫోన్ చేసిన అన్న, కమలాకరణ 20 లక్ష కరోడ్ అంటే ఎన్ని సున్నాలు ఉంటాయని అడిగాను. నాకు తెలియదు భయాలు. పూర్వ ఒక పని చేయి, 20 లక్ష కరోడ్ 132 కోట్ల మంది భారతీయులు, ఒక్కొక్కరికి నెత్తికి ఎంత రావాలని చెప్పాను, లెక్కలు చేసిండు చెప్పిండు నేను రాగరాంగ. 15,384 రూపాయలు రావాలన్నా ఒక్కొక్కరికి నెత్తికి రావాలన్నాడు. మరి ఇక్కడ నువ్వు కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా ఒక్కలకు ఎవరికన్నా 15,384 రూపాయలు వచ్చినాయా? మోడీ గారు ఇచ్చినాయి. మళ్ళీ ఇదేంది ఏకవర్ జుమ్లా? ఇక చెప్తారు వాళ్ళు, చెప్పమంటే చాలా చెప్తున్నారు, నిన్నయాల మేనిఫెస్టోలో చెప్తున్నారు. మనం 10,000 ఇస్తే ఆపిల్, ఇవాళ నాడు 25,000 ఇస్తారు. బండి పోతే బండి ఫ్రీ అట, కారు పోతే కారు ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, మనిషి పోతే మనిషి కూడా ఫ్రీ. మీకు ఏది కావాలంటే ఫ్రీ. ఒక్క ఎలక్షన్ ఓట్ల కోసం ఇంతమంది పెద్దోళ్ళు వస్తారు, పెద్ద పెద్దోళ్ళు దిగుతున్నారు. అమిత్ షా గారు, కేంద్ర మంత్రులు, యోగి గారు, నడ్డా గారు, ఇంకెవరెవరో ఎవరెవరో పెద్ద పెద్దోళ్ళు దిగుతున్నారు. చాలా చాలా మంది పెద్ద పెద్దోళ్ళు. నేను ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. ఇంతమంది ఇవాళ వస్తున్నారు కదా, మన హైదరాబాద్ నీళ్ళలో ఉన్నప్పుడు ఒక్కలన్నా కలవాడు రైలు. హైదరాబాద్లో నీళ్ళు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఒక్కరు రారు, ఇవాళ మాత్రం గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఆలోచన చేయండి, ఆగం కాకండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, ఆలోచించండి. పక్కనున్న కర్ణాటకలో వరదలు వస్తే అక్కడి ముఖ్యమంత్రి ఉత్తరం రాస్తే 670 కోట్ల రూపాయలు 4 రోజులు ముడతాయి. గుజరాత్ వరదలు వస్తే అక్కడికి ప్రధానమంత్రి గారు స్వయంగా పోయి 500 కోట్లు ఇస్తాడు. తెలంగాణలో వరదలు వస్తే, తెలంగాణ రైతు కష్టం వస్తే, హైదరాబాద్లో మునిగితే మన ఉత్తరం రాసిన మన ముఖ్యమంత్రి గారు, అయ్యా మోడీ గారు సహాయం చేయండి, 8,000 కోట్ల నష్టం జరిగింది, తక్షణ సహాయం కింద 1,300 కోట్లు ఇవ్వండి అంటే, ఇన్ని రోజులైంది, 9 వారాలైంది, ఉలుకు లేదు, పలుకు లేదు, దునపోతు మీద వానబడ్డట్టే ఉంది తప్ప స్పందన లేదు. మరి నేను అందుకే అడుగుతా ఉన్నా, ఎందుకు వేయాలని నీ కోటు? 6 ఏళ్లలో ఏం చేయనందుకే అన్నా? లేదా తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ చూపెడుతున్నందుకే అన్నా? ఎందుకు వేయాలి? 6 ఏళ్లలో ఏం చేసినావు అంటే చెప్పరు, ఏం చేస్తావు అంటే చెప్పరు. వాళ్ళకి తెలిసింది ఒకటే ఒక విద్య, ఒకటే ఒకటి తెలుసు వాళ్ళకు, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, అది తప్ప ఇంకోటి తెలియదు. గట్టిగా ఏమైనా దబాయించినాం అనుకో, ఎందుకే మాకు హిందూ ముస్లిం పంచాయతీ కలిసిమెలిసి ఉన్నాం, అట్లుంటేనే ముందుకు పోతామంటే అది పట్టదు. హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్, అది తప్ప ఏ దాని మీద మాట్లాడినా మాట్లాడదు. మీరు చూడండి, వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా మతాన్ని అడ్డం పెట్టి రాజకీయం చేసి 4 ఓట్లు రాల్చుకునే చిల్లర ప్రయత్నం తప్ప ఒక్క పని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈ వేదిక ద్వారా. ఒక్క పని చేసినరా? ఒక్కటంటే ఒక్క పని, ఏదన్నా ఒక్క పని. ఫలానా పని చేసినాం, మున్నూరు కాపులకు చేసినరా, గౌడ్స్కు చేసినరా, ముదిరాదులకు చేసినరా, పద్మశాలీలకు చేసినరా, తెలంగాణలోని దళితులకు చేసినరా, ఎవరికి చేసిన పని మీరు? ఒక్క బుడ్డ పైస పని ఎక్కడన్నా? ఈ మధ్యన మీరు విన్నారు మోడీ గారు చెప్పిన మాట, నన్ను గెలిపియండి, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. మరి 8 కోట్ల ఉద్యోగాలు రావాలి ఇప్పటికి? 12 కోట్ల ఉద్యోగాలు రావాలి 6 ఏళ్లలో. వచ్చినాయా కొత్త? ఏమన్నా ఏం రాలేదు. ఉన్న ఉద్యోగాలే పోయే పరిస్థితున్నది. అమ్మేస్తున్నారు కంపెనీలను, ఎయిర్ ఇండియా అమ్మేసిండ్రు, ఎల్ఐసి అమ్మేస్తున్నారు. ఆలోచించండి, దయచేసి ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కావద్దని నేను కోరుతూ, మరి తెలంగాణ మున్నూరు కాపు సోదరులు ఎవరైతే ఈరోజు
ఇక్కడికి వచ్చి మరి మద్దతు ప్రకటిస్తా ఉన్నారో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు మూడు విషయాలు చెప్పినారు కమలాకర్ గారు. వారికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మున్నూరు కాపుల సమస్యలుంటే దాన్ని కమలాకర్ గారి నేతృత్వంలో అన్నల నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని పోదాం. తప్పకుండా మీ సమస్యల పట్ల సానుకూలమైన వైఖరి ముఖ్యమంత్రి గారి నుంచి ఉండాలని ఆశిద్దామని కోరుకుంటూ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కాపు సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ.